మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎంత డిమాండ్ చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రజల సంక్షేమం కోరుకోకుండా ఎంతసేపు రాజకీయాల గురించి ఆలోచించే కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రశ్నించేటోళ్లను లోపడేస్తున్నారు. మొన్న ఎన్ఎస్యుఐ టీం ఎన్ఎస్యుఐ లీడర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం మీరు ఆలోచించినట్టయితే ఈ వ్యవస్థలో ఇప్పటి వరకు మీరు పరిపాలించిన 7 సంవత్సరాలలో 2వ టర్మ్ వచ్చినప్పటికీ కూడా మీరు ఏమేమి హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి నెరవేరలేదు. అది పక్కకు పెడితే కనీసం ప్రజల ప్రాణాల గురించి ఆలోచించే అది కూడా లేకపోయాయి. ఇక ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, రాజకీయాలు రాజకీయాలు. సరే, గెలిచేంత వరకు రాజకీయాలు ఉంటాయి, చేస్తారు, అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు, ప్రజా తీర్పే అంతిమ తీర్పు. కానీ అదే ప్రజలు ఇవాళ ఆక్సిజన్ లేకుండా, సరైన వైద్య సదుపాయం లేకుండా రోడ్ల మీద ఉంటారు. మనకన్నా సిగ్గు అనిపించాలి కదా. ఈ దేశంలో నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దుతున్నా అని నీకు డబ్బ కొడుతుర్రు. నీ పక్కకున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న ఆరోగ్య శాఖ మంత్రిని తీసేస్తివి నీ రాజకీయ ఎత్తుగడతోటి. సరే, నువ్వు మంత్రి చేసుకున్నావు, మంత్రిని తీసేసినావు. నువ్వు లేని సమయంలో కూడా ఈటల రాజేందర్ గారు ప్రజల కోసం ఆయన ఆలోచించి వైద్య సదుపాయాల కోసం దాని గురించి దీని గురించి ఆలోచించినప్పటికీ నువ్వే ఫామ్ హౌస్లో వంటివి, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే వంటివి. ఇదే ఫామ్ హౌస్లో వండడానికి మిమ్మల్ని గెలిపించినామా? ఏమన్నంటే ప్రతిపక్షాలు ప్రజల గురించి ఆలోచిస్తున్నాయి. మిస్టర్ కేసీఆర్, మీరు ఇయ్యల్ల ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఒక పేదోని తలరాత మళ్ళీ బతికే అవకాశం ఉంటుంది. లక్షల లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకుంటుంటే ఏం పొడుస్తున్నావు? ఇక బతుకొద్దా పేదోడు? ఎంతసేపు డబ్బులు 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 డబ్బులు. ఆరోగ్యశ్రీలు చేరిస్తే నీ పోయేది ఏముంది? నాగార్జునసాగర్లకి ఒక్క సీటు గురించి 150 కోట్లు పెట్టినావు. నువ్వు జనాల కోసం కనీసం ఆరోగ్యశ్రీలు చేరుస్తలేవు కదా నీకు. అసలు నీకు జనాలు చస్తుంటే మనస్సు చెలిస్తలేదా? నీ పక్కకున్న దొంగనా కొడుకుల దగ్గర మస్తు ఉన్నది, తెచ్చిపెట్టు అని చెప్పినాం. అట్లా చేత కాదు, అడిగితేనేమో తీసుకుపోయి జైలు వేసుడు. ఏం చేస్తావు జైలు వేసి? ఎన్ఎస్యుఐ మా టీం అంతా లోపెట్టేసినావు. ఏమైంది? ఏం ఒరిగింది? ప్రజల గురించే కదా వాళ్ళు ఆలోచించేది. ఇలా నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు, నీకు కరోనా వచ్చిందని, నువ్వు పారాసెటమాల్ వేసుకున్నావో ఏది వేసుకున్నావో పోయింది, నెగిటివ్ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ బయటికి రాలేదు, ఇంకా ఫామ్ హౌస్లో ఉన్నావు. సరే, నీ ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో మీరు ఖచ్చితంగా మంచి చర్యలు తీసుకోవాలి. ప్రజల కోసం ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి, ఒక టీం వేసుకోవాలి, కరెక్ట్ పని చేయాలి, కరెక్ట్ వాలంటీర్స్ ఉండాలి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి కాదండి, కానీ ప్రజలు ముఖ్యం, ప్రజలను కాపాడండి. ప్రజలను కాపాడడానికే మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. డబ్బుతోటి గెలిచినా దేనితోటి గెలిచినా అంతిమంగా ప్రజలు తీర్పిచ్చారు, మీరు గెలిచిర్రు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సెకండ్ వేవ్ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అట్లా నెగ్లెక్ట్ చేసినాం, ఇప్పుడు ఇట్లా నెగ్లెక్ట్. అసలు ప్రజల ప్రాణాలు పట్టించుకునేదే లేదు. ఏమనంటే కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద, మీది మీరు కొట్టుకుంటే ఏం రాదు. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఆక్సిజన్ లేదు, ప్లాస్మా లేదు, బ్లడ్ లేదు, అసలు వైద్య సదుపాయం, అసలు హాస్పిటల్లలో బెడ్లు గది లేవు, రోడ్ల మీద వంటారు. సిగ్గు అనిపిస్తలేదా ఇంట్లో తినకుండా పండుకుండా దొంగనా వాడుకోవాలకు? ఇంట్లో పండగానే అయిపోతుందా?
ఇంట్లో బండి కేసీఆర్కి డబ్బు కొట్టంగానే అయిపోతుందా? ప్రజల గురించి ఆలోచించుర్రి, మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజలను కాపాడానికి, మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజలను కాపాడుకోనికి. ఇంక ఇంకెన్నాళ్ళు ఈ చిల్లర రాజకీయాలు, ఈ ఏం వస్తుంది ఇట్లా ప్రజలతో ఆడుకుంటే? మీకు మేం చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. మీరు చేసేది ఏం లేదు, ప్రజలను నాశనం చేస్తారు, వ్యవస్థను నాశనం చేస్తారు, సిస్టమ్ని నాశనం చేస్తారు. మీ దగ్గర సిస్టమ్ లేదు, ఓ పరిపాలన కరెక్ట్ లేదు, తస్తుంటే చోద్యం చూస్తుర్రు. ఇంకెప్పుడు మీ మనసు తెలుస్తుంది కేసీఆర్ గారు? కరోనాను ఆరోగ్యలో స్త్రీలో చేర్చండి, ఇది ప్రధానమైన డిమాండ్ ప్రజల ముందు నుంచి మేము పెడుతున్నాం. కొంతమంది యువత ఇంట్లో పండుకోవడం కాదు, ప్రశ్నించండి. బయటకు వస్తే ఇబ్బంది అంటే సోషల్ మీడియాలో ప్రశ్నించండి, టీవీలలో వీలైతే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని. ఏవైతే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలపండి. ఎందుకంటే నేను బాగుంటానో నువ్వు బాగుంటానో కాదు, అందరూ బాగుండాలి, వ్యవస్థ బాగుండాలి, యావత్ రాష్ట్రం యావత్ దేశం బాగుండాలి. బీజేపీ మిత్రులు కూడా ఎంతసేపు ఈ హిందూ మత విద్వేష రాజకీయాలు పక్కన పెట్టి కరోనాను ఎట్లా జయించాలి, దేశాన్ని నుంచి దేశాన్ని ప్రపంచాన్ని ఎట్లా కాపాడుకోవాలి, వ్యాక్సినేషన్ సరిగ్గా లేదు, వ్యాక్సిన్ ఎట్లా వేయాలి, వ్యాక్సిన్ ఎట్లా తొందరగా ప్రజలకు ఎట్లా చేరవేయాలి, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయండి. మీరు వ్యాక్సిన్ అంతా ఒక్క దగ్గర పెడితే పెంటకు పెంట అందరూ పోతే అక్కడ ఉన్నోనికి లేనోనికి ఏం తెలుస్తుంది? ఉంటారు వాలంటీర్స్, ఉంటారు డైరెక్ట్ ఇంటికి పంపించండి, లేకపోతే ఒక 10 మెంబర్స్ ఇక్కడ 10 మెంబర్స్ బుకింగ్ చేసి పెట్టండి. వ్యాక్సిన్ కొరత, వ్యాక్సినే దొరుకుతలేదు. ప్రజలు కూడా ఒకటేం ఆలోచించాలంటే కేసీఆర్ చేస్తున్న నియంత పాలనను ప్రశ్నించండి. ఫస్ట్ పాయింట్, కరోనా ఉంది, ప్రాణాలను కాపాడుకోవాలి, బయటకు రాకండి. బయటకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. కరోనా వచ్చినంత మాత్రాన భయపడకండి, మీ భయమే మిమ్మల్ని చంపేస్తుంది. భయం ముఖ్యంగా కరోనా తరపున భయం ఉండదు, ఆ భయాన్ని వీడగొట్టండి, కరోనాను జయించండి. కరోనా ఉంటే టెస్ట్ చేయించుకోండి, లక్షణాలు ఉంటే, పాజిటివ్ వస్తే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఏమో అవుతుంది వ్యాక్సిన్ తీసుకుంటే అనే అపోహలు కూడా వెళ్ళకండి. ప్రభుత్వం వైద్య సిబ్బంది ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తే అటువంటి ప్రికాషన్స్ పాటించండి. కొత్త ప్రయోగాలకు కూడా ఏం చేయకండి, ఎందుకంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి, ప్రజల ప్రాణాలు ముఖ్యం. కేసీఆర్ గారికి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి దయచేసి.